గ్రామంలో మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే మనం ఏంటంటే ప్రకృతి వాతావరణం, పచ్చని పొలాలు, ఒక మంచి మంచి కంపెనీలు, ఉపాధి కలిపే సిచ్యువేషన్ ఉంది వేరే కాన్స్టిట్యూన్సీ వేరే గ్రామాలకు వెళ్తే. అదే నువ్వు రాళ్ళకద్ద గ్రామానికి వస్తే మొత్తం రాళ్ళు, రప్పలు, మైనింగు, బ్లాస్టింగు, శవాలు, ఒక గొర్రెలకు మేకలకు అడవికి వచ్చి మేదాం అంటే ఆడ గడ్డి లేని పరిస్థితి, ఒకవేళ గడ్డి ఉన్నా మేత ఉన్నా దానిపైన దుమ్ముండే పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి. ఆ పాతది కాకుండా మళ్ళీ గత 2 సంవత్సరాల కింద మాకు తెలియదు, కొత్తగా 23 ఎకరాల నుంచి ఒక 43 ఎకరాల దాకా కొత్తగా మైనింగ్ అలర్ట్, కోరిక అలర్ట్ అయిందని, 2 క్రషర్లు అలర్ట్ అయినా మాకు తెలియదు. గత 2-3 నెలల కింద ఇక్కడ వచ్చి వర్క్ స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలిసింది. సో ఇలా ఇలా వచ్చినాయని చెప్తే అప్పుడు 7 క్రషర్లు కొత్త క్రషర్ శాంక్షన్ అని చెప్తే అప్పుడు మేము వర్క్ స్టార్ట్ చేసాము. మేము లీగల్గా మేము వచ్చి ఇక్కడ ఆపలేదు, ఇల్లీగల్గా వచ్చి మేము క్రషర్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేము, ఇక్కడ మేము ఆపలేము. సో మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాము, మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, డెఫినెట్లీ తప్పకుండా గత ఇంకా కొన్ని రోజుల్లోనే రాళ్ళకత్త గ్రామ ప్రజలందరం కలిసి ఈ రాళ్ళకత్తలో క్రషర్ లేని స్వేచ్ఛను, క్రషర్ లేని ఊరిని మేము చూడగలుగుతామని పూర్తి విశ్వాసం ఉంది. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ చెప్పిండో ఈ బ్లాస్టింగ్ వల్ల ఊర్లో ఇండ్లు లక్షలు కష్టపడి పెట్టుకున్న ఇండ్లు మొత్తం ఖరాబు. ఒక పిల్లలు ఇస్తాం కొస్తే ఇంటికి ఆడ ఇల్లు చూస్తే ఒక పర్రవాసిందంటే ఏంది నాణ్యత లేని ఇల్లు కట్టినామన్న పరిస్థితి కాడికి వచ్చింది. ఈ చిన్నపిల్లల గర్భిణీ ఉన్న పిల్లలకి లోపల బ్లాస్టింగ్ సౌండ్కి వాళ్ళకి సెన్సిటివ్ ఉంటుంది, హార్ట్ అయినా ప్రతి పిల్లకి మొత్తం పాటంతా సెన్సిటివ్ ఉంటాయి. సో ఈ బ్లాస్టింగ్ దెబ్బకి ఆ బేబీ లోపలనే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఏదైతే ఈ రాళ్ళకత్వం నుంచి సొలక్పల్ నుంచి కంజల చెరస రోడ్ ఉందో మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయింది. గత 2-3 నెలల నుంచి ఈ లారీలు మొత్తం నడవడం వల్ల, ఉన్న ఎగ్జిస్టింగ్ కోరి వాళ్ళు నడవడం వల్ల ఇంకా కొత్త కోరిస్ మొత్తం రోడ్ మొత్తం డ్యామేజ్ అయ్యి మేము డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళాము, డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏమంటున్నారంటే రోడ్ ఎందుకు బాగాలేదు ఈ కోరిల వల్ల. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను ఆఫీస్కి వేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి నేను 1 వీక్ ఆఫీస్కి పోవాలి. నేను 1 వీక్ ఆఫీస్కి పోకపోతే నా బతుకున్న నా ఇంటికాడ నా పిల్లలు మా అమ్మ నాన్న ఏరికెళ్ళి పోషించగలుగుతా నేను? అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఒక ట్రాన్స్పోర్టు, ఇండ్ల పరిస్థితి, పిల్లల పరిస్థితి, చిన్న చిన్న పిల్లల పరిస్థితి, రోడ్లు, ఈ నాలాలు ఇవంతా చాలా ఘోరంగా ఉంది, చాలా ఫేస్ చేస్తున్నాము. తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది, మాకైతే నమ్మకం ఉంది, త్వరలో మేము ఈ రాళ్ళకత్వని, ఇలాంటి మైనింగ్ లేని రాళ్ళకత్వం చూస్తామని మాకు ఆ నమ్మకం అయితే ఉంది సార్. మొత్తం ఆ గ్రామంలో ప్రతి రైతుకు భూమి ఉందంటే అది వస్తున్న ఓన్లీ అసెంట్ ల్యాండ్ అన్న. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసెంట్ ల్యాండ్లోనే పంటలు పండించి కూడా బతుకుతున్నారు రైతులు. ఎందుకంటే ముఖ్యంగా 286 సర్వే నెంబర్ ఇంచుమించుగా 380 నుండి 400 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 400 ఎకరాల్లో పండించుకున్న రైతులు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు. పేదవాడి కష్టం రెక్కాడితే డొక్కాడని పేద ప్రజల బతుకుల పైన బండరాలతో ఉద్ది చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కావున ఈ క్రషర్లు అవి క్రషర్లు కూడా ఏంటంటే 286 సర్వే నెంబర్ అనేది అసైన్ ల్యాండ్. ఏంటంటే అసైన్ ల్యాండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు. కానీ కమర్షియల్ యాక్టివిటీసే కాకుండా వాళ్ళు మైనింగ్ పర్మిషన్స్ ఉన్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల అండదండతో, ఇంకా వేరే అందరి అండదండలతో వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ లేకుండా మా దగ్గర ఉన్నాయంటూ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ 286 సర్వే నెంబర్లో ఆ అక్రమ కట్టడాలను కడుతూ ప్రజలకు హాని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మా తీవ్రంగా మా యువకులం కానీ మా గ్రామస్తులం కానీ చుట్టుపక్కల రైతులం అందరం ఏకతాటిగా ఖండిస్తున్నాం. ఇక్కడనే పౌల్ట్రీలు ఉన్నాయి, పక్కనే చెరువు కుంటలు ఉన్నాయి, రైతులు పండించుకున్న పంటలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మా రైతులు 300-250 ఎకరాలు చెరువు కింద ఉండే పంట పండించుకోలేదంటే ఈరోజు వీళ్ళు చేస్తున్న మైనింగ్ కట్టడాల వలన. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన మైనింగ్ జోన్లో ఈరోజు మొండికుంటను క్లోజ్ చేయడము, అక్కడ కాలువను బంద్ చేయడం వల్ల మా చెరువుకి రావాల్సిన వాటరు సరైన సమయంలో రాకపోవడం వల్ల ఈరోజు చెరువు వెనుక పంటలు వేసుకున్నాం. అంటే 150-200 ఎకరాలకు సంబంధించిన రైతులము ఇంచుమించు 1 కోటి రూపాయలు, 50-60 లక్షల రూపాయలు సంపాదించుకున్నది తినే అన్నం తినే పరిస్థితిని నోటికాడ బుక్కను కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేంటంటే మొదట్లోనే ఇలా ఉందంటే దీని అనుసంధానం చేసుకుని ఇంకా రేపు చాలా క్రషలు వస్తాయి, మాకు చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మాకు ఈ క్రషలు వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మీద మేము తట్టుకునే పరిస్థితి, ఎందుకంటే మేము ప్రతి ఒక్కరం కాయ కష్టం చేసుకొని కష్టపడి కట్టుకున్న వ్యక్తులం ఉన్నాం ఇక్కడ ఇండ్లు. అవి పావుకల అవి కూలిపోతే రేపు మా బతుకులో చిన్నభిన్నం అవుతాయి. దీనిపైన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ప్రతి ఒక్క గవర్నమెంట్కి చెప్తున్నాం. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఏమవుతుందంటే ఏడింగలమంటారు, లేకపోతే పొల్యూషన్ పొండ్రు ఇవ్వమంటారు, మైనింగ్ ఇవ్వమంటారు, అన్ని చిందరం విందరం చేస్తారు. కానీ జేజే మురళీ సార్ అనే సార్ ఒక సలహాలు సూచనలతో ఈరోజు ఒక సరైన మార్గాన్ని ఎంచుకొని చట్టానికి ఒకరు చుట్టం కాదన్నట్టుగా ఒక సరైన మార్గంలో వెళుతూ మా గ్రామాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. దీని కూడా మీడియా సహాయ సహకారాలు మాకు ఉండాలి, అందరి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. పొలాలు గుంజుకుంటున్నారు, కేసర పడుతున్నాయి,
మాకు పంట ఒకటి అవుతుంది, మాకు బాధ అవుతుంది. లక్షలు లక్షలు పెట్టి లేబర్ చేపించుకున్నాం, అది బాధ అయినది. పుంటి పంట పెట్టినాం, పంట లేకపోయింది. ఇప్పుడు లేస్తలేదు, అట్లా ఇదైపోతుంది సార్. ఏం చేయాలి? మా బతుక అంత ఆగమవుతుంది. మా బతుకే దాని మీద ఉన్నది. ఇంత చేసుకుంటుంది, ఇంత గోదా కొట్టు నాగండ్లు కట్టుకుని లీవ్ పెట్టుకుందాం. మా పంట లేవే, దాని మీద బతికేట వాళ్ళం మేము. కేశాలు ఉంటే గోదా మీద దుమ్ము పడుతుంది గడ్డి మీద. మేము సార్ కేశాలు మాత్రం తీసేయాలి. మాకు ఇదివరదాకా లేకుండే, ఇప్పుడు జోరు పడుతున్నాయి. అది ఒక్కటి ఉన్నదా అంటే ఏమో అనుకున్నాం. ఆ ఒక్కటి దాని తర్వాత ఇంకా నాలుగు పడుతున్నాయి. ఇక మేము మా ఊళ్ళో పెట్టింది మనం ఉన్నది. లేనిది పోంది మేము చెప్తలేము, ఉన్న వాస్తవాలని చెప్పుదాం. పక్క పేడ పొలాలు ఉన్నాయా లేదా, అక్కడ చెక్ డ్యామ్ ఉందా లేదా, అక్కడ కాల్వ ఉన్నదా లేదా, ఈ కొత్తగా వేసే క్రెషలు పక్కనే పంట పొలాలు ఎంత నష్టం జరుగుతున్నాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, పక్కన చెరువులు ఉన్నాయి, రెండు చెరువులు ఉన్నాయి, ఐదారు కుంటలు ఉన్నాయి, ఇవన్నీ నష్టపోతాము. మేము ఒక్కదానితో ఇబ్బంది పడుతున్నాం. మేము గతంలోనే ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినాం. ఇప్పుడు మేము ఏ ఫిర్యాదు చేయబోయినా రెవెన్యూ అధికారుల దగ్గరకు పోతే మా దగ్గర కాదు, మైనింగ్ వాళ్ళ దగ్గరకు పోవాలి, మైనింగ్ వాళ్ళు ఇస్తారంటారు. మైనింగ్ వాళ్ళ దగ్గరకు పోతేనేమో ఇది రెవెన్యూకి సంబంధించింది, రెవెన్యూ వాళ్ళని అడగాలని చెప్తా ఉన్నారు. ఈ రెవెన్యూ వాళ్ళని చెప్తే పొల్యూషన్ బోర్డుకు అని అంటారు. ఇట్లా ఒక్కొక్కరి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా అవస్థలు పెట్టి ఇప్పుడు 3 నెలల నుంచి మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం, అలాగే గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఇప్పుడు అధికారుల నుంచి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వము హైడ్రా అంటుంది. హైడ్రా అనేది చెరువు కుంటల్ని, బఫర్ జోన్ని, ఎఫ్టీఎల్ని కాపాడాలని, రైతుల్ని కాపాడాలని హైడ్రాను స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టుగా మొండి కుంటల నుంచి ఈ వర్షాధార, ఇప్పుడు ఫారెస్ట్ పక్కనే ఉంటుంది, వర్షాధార నుంచి వచ్చే కుంటలకు మొండి కుంటలకు ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఒక కెనాల్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా కట్టించిన చెక్ డ్యామ్ ఉంటుంది, ఆ చెక్ డ్యామ్లకు వెళ్తాయి. ఆ చెక్ డ్యామ్ నుంచి మా పెద్ద చెరువులకు పోతాయి. ఆ పెద్ద చెరువు వెనుక దాదాపు 250 నుంచి 350 ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. మేము రైతులము. ఇప్పుడు ఇవి ఈ క్రెషలు వచ్చి ఇవి మొత్తం క్వారీలు తీస్తే ఆ కాలువలు, చెక్ డ్యాములు, ఆ కుంటలు ధ్వంసమయ్యే పరిస్థితి ఉన్నది. మేము బతకడం చాలా కష్టమవుతున్నది. నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం మేమైతే ఈ దీని మీద. తాగుతున్నాయన్నా ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు కేశాలు పడ్డాయి, ఆ మొత్తం పొలాలన్నీ తీసేసారు, మొత్తం కాలువలు జడగొట్టేస్తారు. ఆ మళ్ళా బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ దుమ్ము, ఆ మందు కెమికల్ అనేది వచ్చి పడి నాశనం అవుతున్నాయి, జీవాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మాకు పశువులకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మాకు ఉన్నదే ఇది జరంత, ఫారెస్ట్ వాళ్ళు రాణిస్తలేరు. పరంపోవు ఉంది, పరంపోవులో మెప్పుకోవాలని వాళ్ళు అంటారు. పరంపోవులకు మెప్పుకుందామంటే ఈ కేశాల రోజులు వచ్చి మొత్తం అంతా పాడు చేస్తారు. ఇప్పుడు నీళ్ళు రాకుండా ఇప్పుడు మండుకుంట నుంచి ఇండ్లకు ఒక కటకాల తీసారు, ఆ తూము నుంచి చెర్రకు వస్తాయి, చెక్ డ్యాంలో పడతాయి, చెక్ డ్యామ్ నుండి పెద్ద చెర్రకు పోతాయి. పెద్ద చెరువు ఇంకా పంటలు చేసుకుందామంటే ఇప్పుడు కాలువలు అడ్డం చేసి మొత్తం అవి ఎక్కనో వడగొట్టేస్తారు, తెంపేసి మళ్ళా పెద్ద పెద్ద పొక్కలు పెట్టి అవి ఆపేసి నీళ్ళు చెర్రకు రాకుండా చేస్తారు. చేసింది కాక మళ్ళీ ఇప్పుడు మొన్న ఇక్కడ సాబ్ చేసారు, పెట్టకురి భయా మాకు కాలువనన్న పోయింది చెర్రకు నీళ్ళు కాంటే కాలువ ఉండదు ఏది ఉండదు అని చెప్పి మొత్తం తీసేసారు. ఇట్లా చేస్తే మాకు ఓదలు, బలరు, మేకలు, మాకు బతికేదే గీదాంతో ఉన్నదే గిమ్మిత మాత. ఇక తాగుదామంటే ఈ నీళ్ళు గిట్లా ఖరావు ఖరావు నీళ్ళు. కెమికల్ బ్లాస్టింగ్ చేసిన మొత్తం పిట్టెలు, నమిళ్ళు, పశువులు అన్నీ, నోర్లేని పశువులు కూడా మస్తు చచ్చిపోతున్నాయి. ఈ మొండికుంట వాటర్ నుంచి చెక్ డ్యామ్ కట్టారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ చెక్ డ్యామ్లోకి వెళ్తాయి, చెక్ డ్యామ్లో నుంచి పెద్ద చెరువులోకి వెళ్తాయి. ఆ పెద్ద చెరువు కింద 350 ఎకరాల పంట పండుతుంది. ఈ దీన్ని పూడ్చడం వల్ల ఇంతకుముందు చూడండి, చూపిస్తాము, చెరువు ఇంకా మొత్తం పంటలు వేయలేదు, వాటర్ రాలేదు. ఎందుకంటే గూడిపిస్తారు ఇక్కడ కుంటలు, మొత్తం కుంటలు గూడిపి ముందు కూడా నేల కూడా గుడిపేశారు. చెక్ డ్యామ్లోకి నీళ్ళేటలేదు, చెక్ డ్యామ్ నుంచి చెరువుకి రావట్లేదు వాటర్. బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఈ కంకర మిషన్ వల్ల, బాగా ఇబ్బంది అవుతుంది. ఈ కంకర మిషన్లు మాకు వద్దు. మా పంట కూడా ఇంతకుముందు మేము వర్షం పడితే ఓన్లీ వర్షానికి మా పంట పండేది. ఈ కుంట కింద కూడా కనీసం 200 ఎకరాల పంట పండుతుంది. ఈ నాల కింద, ఈ చెక్ డ్యామ్ కింద, ఈ మొండి కింట కింద ఖాళీ వర్షం పడితేనే చాలు, 15 రోజుల దాకా నీళ్ళు అవసరం ఉండవు మాకు. అంత బాగా పండుతాయి. అట్లా చూంటే ఈ కంకర కిషన్లు వచ్చి కుంట గూడిపేట జరుగుతుంది. మాకు నీళ్ళు రావడం లేదు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు స్టోరేజ్ ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాయి ఎక్కడి అక్కడ. ఎప్పుడు వర్షం పడితే అప్పుడు వెళ్ళిపోతుంది. ఈ కుంట గూడిపడం వల్ల మాకు పంట పండట్లేదు. మేము పోనీ పంట పండలను బోర్లు వేసుకుంటే కూడా ఈ బ్లాస్టింగ్ ప్రెజర్కి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి బోర్ అటే పోతుంది, ఇరకబడం పోతుంది, పీకడానికి రావట్లేదు. దాని అన్నీ వదిలేయాల్సి వస్తుంది. అది ఒక బోర్ వేస్తే కూడా 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 3 లక్షలు ఖర్చు అయ్యి వదిలేయాల్సి వస్తుంది ఒక పంటకే.